Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రినే మించిపోయిన లోకేష్ జనం ఇంకా మర్చిపోలేదని తెలియదా? పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ యువరాజు నారా లోకేష్ సేమ్ సైడ్ గోల్ వేసుకోవడంలో బాగా ఎక్స్పర్ట్ లాగున్నారు. పాదయాత్ర మొదలైన 2 రోజుల నుండి యువగళం వెలవెల్లపోతున్న విషయం తెలిసిందే. జనాలు లేక ఒకవైపు నీరసించిపోతున్న యాత్ర, లోకేష్ ముద్దమాటలు జనాలకు సరిగా అర్థం కావడం లేదు. మొత్తం మీద పాదయాత్ర ఫెయిల్ అయిందని ప్రచారం చేయడానికి వైసీపీకి లోకేషే మంచి ఆయుధాన్ని అందించారు. ఇది సరిపోదన్నట్లుగా శ్రీకాళహస్తి యాత్రలో లోకేష్ మాట్లాడిన మాటలు సేమ్ సైడ్ గోల్ వేసుకున్నట్లే ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే, ప్రత్యేక హోదా సాధన విషయంలో ఫెయిల్ అయిన 31 మంది వైసీపీ ఎంపీలను జనాలు నిలదీయాలని లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో సంజీవని లాంటి ప్రత్యేక హోదాను సాధించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని జనాలు గుర్తించాలన్నారు. ఇక్కడే లోకేష్ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే అసలు ప్రత్యేక హోదా అంశాన్ని నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు. విభజన చట్టానికి తూట్లు పొడవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి యథాశక్తి సహకరించింది చంద్రబాబే అన్న విషయం జనాలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబితే అందుకు అంగీకరించింది చంద్రబాబే. హోదాలో ఏముంది అని చంద్రబాబు లోకేష్తో పాటు అప్పటి మంత్రులంతా పదే పదే జనాలను అడిగారు. ప్రత్యేక ప్యాకేజీ కన్నా హోదా ఏ విధంగా మెరుగైందో తనకు చెప్పాలని లోకేష్ అప్పట్లో చాలాసార్లు జనాలను ఎదురు ప్రశ్నించాడు. ప్రత్యేక హోదా సాధన పేరుతో యువత విద్యార్థులు ఆందోళనలు చేస్తే చంద్రబాబు కేసులు పెట్టించారు. తమ 5 ఏళ్ల పాలనలో ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించిన చంద్రబాబు లోకేష్ ఇప్పుడు ఆ తప్పును జగన్ ప్రభుత్వం మీదకు నెట్టేస్తున్నారు. తప్పంతా జగన్ ప్రభుత్వానిదే అని లోకేష్ చెప్పినంత మాత్రాన జనాలు నమ్ముతారా? తమ పాలనలో ఏం జరిగిందో జనాలకు గుర్తుండదనేది లోకేష్ నమ్మకంలాగుంది. జనాల మెమరీ పవర్ మీద లోకేష్కు ఎంతటి దురాభిప్రాయం ఉందో అర్థమైపోతోంది. అందుకనే నెటిజన్లు వైసీపీ సోషల్ మీడియా లోకేష్ తాజా పిలుపుపై చాకిరేవు పెట్టింది.